Hello. Namaste. Welcome back to my channel, Santoshi Home Sweet Home. Ella unnaru meer andaru baagunnara? Nenu kuda chaala baagunnanu. Regular ga videos ani post chestunnanu and naa videos meeku nachutunaya. Nachinatlayite tappakunda like cheyandi, alage share cheyandi and compulsory ga channel ni first time chusinatlayite subscribe cheskondi and ippudu varaku evaraithe channel ni subscribe chestunnaro vallandarki kuda chaala thank you. And ivallu vachesi first inkoka video chestunnanu adi and a video entante డైపర్స్ అనేది చిన్నపిల్లలకి వాడాలా వద్దా, ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఇప్పుడు దీని గురించి మాట్లాడామంటే చాలా మంది పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళు పుట్టక ముందు నుంచి కూడా రకరకాల వస్తువులు కొనుక్కుని పిల్లలకి ఇలా వాడాలి అని ఎకో ఫ్రెండ్లీ వాడాలి, అలాగే ఆర్గానిక్ వాడాలి, చాలా మంచి మంచివి వాడాలి అని చెప్పేసి చాలా వాళ్ళ శక్తిలో వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు అమ్మగాని నాన్నగాని. అలాగే కొంచెం కంగారు పడుతూ వీటిని వీళ్ళకి ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేస్తే బాగోదు, ఏది చేస్తే పిల్లలు కష్టపడిపోతారు, వాళ్ళని చాలా కంఫర్ట్ లెవెల్స్ లో ఉంచాలి అని చెప్పేసి చాలా మంది ఎవరైనా కూడా అమ్మ నాన్న అనేది ఇలాగే ఫీల్ అవుతారు. కానీ ఈ డైపర్స్ వాడకం వల్ల వాళ్ళ పెద్దవాళ్లతోని వీళ్ళకి కొంచెం డిఫరెంట్ ఒపీనియన్స్ అనేవి ఉంటాయి. చాలా మంది పెద్దవాళ్ళు ఏమంటారంటే డైపర్లు వాడడం చాలా మంచిది కాదు, దానివల్ల ర్యాషెస్ వచ్చేస్తాయి, వాడద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మోడర్న్ మదర్స్ ఎవరైతే ఉన్నారో లేదో ఇవి పిల్లల కోసం స్పెషల్ గా డిజైన్ చేయబడినవి, వాళ్ళ కోసం ఇవి వాళ్ళ కంఫర్ట్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి ఇవాళ తయారు చేస్తున్నారు. దీనివల్ల ఎక్కువగా వాళ్ళు తడి తగలదు, దానివల్ల పొడిగా ఉంటారు, చాలా హెల్తీ వైస్ కూడా చాలా మంచిది, చాలా క్లీన్ గా ఉంటారు అని చెప్పేసి అనుకుంటుంటారు. కానీ వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నా కూడా చిన్నపిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ పని ఏంటి శుభ్రంగా పాలు తాగడం, అలాగే యూరినేషన్ చేయడం, అలాగే మోషన్కి వెళ్ళడం, ఇలాంటి పనులే చేస్తుంటారు. కానీ పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఏంటంటే ఎక్కువగా అనేది ఏంటంటే పని తప్పించుకోవడానికి ఈ పక్కన ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు, ఈ డైపర్లు వేయడం వల్ల ఈ రకమైన ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాల్సిన అవసరం లేదు, చక్కగా ఈ పనులన్నీ ఆ డైపర్లోనే తీసి పక్కకు పెట్టేయచ్చు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఇది ఎంతవరకు నిజం, డైపర్స్ వాడడం మంచిదా కాదా అనేది డీటెయిల్ గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ పెద్దవాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే వీళ్ళు బాగా ఒళ్ళ బద్ధకం అయిపోయి లేకపోతే పని చేయడానికి ఇష్టం లేక ఈ పని ఆ పని తప్పించుకోవడానికి ఒకవేళ అన్ని కడుక్కోవడం తుడుచుకోవడం ఎత్తుకోవడం బదులు ఈ డైపర్ వేసేసి దీన్ని పక్కన పడేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మోడర్న్ మదర్స్ అందరూ కూడా దాంట్లోనే చాలా శుభ్రత ఉంది, అదే చాలా హైజీనిక్ గా మెయింటైన్ చేస్తుంది పిల్లల్ని అని అనుకుంటారు. వీటిలో ఏది నిజం ఏది అబద్ధం, ఎంతవరకు ఇది మంచిది ఎంతవరకు దీన్ని వాడచ్చు అనేది ఈ వీడియోలో నేను మీతోటి డీటెయిల్ గా షేర్ చేసుకోబోతున్నాను. దీనికి ముందు స్టార్టింగ్ లో మనం ముందు అసలు డైపర్ దేంతో తయారు చేస్తారు అనేది తెలుసుకుందాం. డైపర్స్ లో మెయిన్ గా వాడేది ఒక కంటెంట్ ఏంటంటే ప్రాపర్ కంటెంట్ సోడియం పాలిక్రిమేట్ అని చెప్పేసి ఒకటి కంటెంట్ వాడతారు. ఇది ఇది ఒక పాలిమర్ అన్నమాట. దీన్ని ఎక్కువగా వాడి అందులోంచి మీకు ఈ పాస్ అయిన యూరిన్ కానీ టాయిలెట్ కానీ ఏదైతే ఉందో అది మొత్తం అబ్జర్వ్ చేసుకుని బయటకి రాకుండా లీక్ కాకుండా ఈ పాలిమర్ అనేది చూస్తూ ఉంటుంది. కానీ ఈ పాలిమర్ ఎక్కువగా వాడడం వల్ల ఏంటంటే మీకు స్కిన్ ఇరిటేషన్ అనేది చిన్నపిల్లల్లో చాలా ఎక్కువగా వస్తుంది. అండ్ తర్వాత దీని తర్వాత వచ్చే ఇంకో సబ్స్టాన్స్ ఏంటంటే డై అని చెప్పేసి ఒక సబ్స్టాన్స్ వాడతారు. ఇది కూడా అలాగే, ఇదేంటంటే మీకు యూరిన్ పాస్ చేసిన తర్వాత దాని కలర్ చేంజ్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుందన్నమాట. అది ఇండికేట్ చేస్తుంది ఈ డై వాడడం వల్ల డైపర్స్ లో. కానీ ఈ డై వాడడం వల్ల స్కిన్ అనేది ఇరిటేషన్ అవుతుంది, అలాగే ర్యాషెస్ వస్తాయి. ఇది కూడా ఆ డైపర్ లో ఉండి ఉంటుంది. అలాగే డయాక్సిన్స్ అని చెప్పేసి ఇంకా రకరకాల కెమికల్స్ తోటి అలాగే దీంతో పాటు కొంచెం అంత దూది పత్తి కలిపి ఈ డైపర్ అనేది వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు, చేసి రకరకాల పేర్లతోటి మనకి అమ్ముతూ ఉంటారు. ఇది వరకు ఏంటంటే ఊర్లలో డైపర్స్ అనేవి చాలా నామినల్ గా వాడేవాళ్ళు, పెద్దవాళ్ళు కానీ లేకపోతే మా అమ్మ నాన్నలు కానీ ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయేంత వరకు వాళ్ళు కొంచెం బొంతలు కానీ లేకపోతే బట్టలు కానీ లేకపోతే నాపీస్ కానీ ఈ రకంగా వాడుకునే వాళ్ళు కానీ ఈ డైపర్స్ అనేవి వాళ్ళకి తెలియదు. కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఎలాగ చక్కగా పుడుతున్నారో పుట్టినప్పుడే వెంటనే డైపర్ వేసుకుని శంకు చక్రాలలాగా వచ్చేస్తున్నారు అన్నమాట బయటికి, అలాగ అయిపోయింది ఇప్పుడు ఈ ప్రాపర్ జనరేషన్ అనేది. కానీ ఈ డైపర్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఎంత మంచి యూస్ ఉందని మనం అనుకుంటున్నామో అంతకన్నా ఎక్కువగా హామీ జరుగుతుంది, వాళ్ళకి చాలా హాని చేస్తాయనేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏది కూడా ప్రాపర్ హైజీనిక్ ది కాదు, అలాగే ఇవన్నీ కూడా కెమికల్ బేస్డ్ అందులో వేయడం వల్ల ఈ రకరకాలుగా మనకి సేఫ్ అవుంది అని అనుకుని మనం యూజ్ చేసేస్తున్నాం. కానీ చాలా పొడిగా ఉంటుంది అని చెప్పేసి పిల్లలకి ఇది వేయడం కానీ
అది పొడి ఎక్కువగా వేయడం వల్ల ఇది తడి అంతా వాళ్ళకి స్కిన్ కి అబ్జర్వ్ అయ్యి ఈ కెమికల్స్ వల్ల అది కంబైన్ అయ్యి దాంతో ఎంత ర్యాష్ అనేది ఎంత ఇరిటేషన్ అనేది చిన్నపిల్లలకి వస్తుంది అనేది మదర్ గా మనం అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని రోజులు ఇలాంటివి ఏమైనా మనం వాడుతున్నాం అంటే మనకి చాలా అన్కంఫర్టబుల్ గా ఉండేది మనం వాడితే మనకి ఎలా ఉంటుందనే ఫీలింగ్ మనకి మాత్రం ఎలాగ తెలుస్తుందో అలాగే మన పిల్లలకి అలాంటివి వేసినప్పుడు మన పాపకి ఎలా ఆకలిస్తే తల్లిగా మనకు ఫీలింగ్ అనేది ఒక రకంగా ఉంటుంది. అయ్యో నా పాపకి ఆకలిస్తుంది ఇంకా నేను ఫుడ్ పెట్టలేదని ఎలా ఫీల్ అవుతాము. అలాగే డైపర్ వేసినప్పుడు కూడా అబ్బా వాళ్ళు ఆ బాధ పడుతున్నారు, వాళ్ళు చాలా ర్యాష్ ఫీల్ అవుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు అనే ఫీలింగ్ మీరు పడి అది కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మాక్సిమం మీరు హౌస్ వైఫ్స్ అయితే ఉదయం ఫుడ్ అంతా కూడా డైపర్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీరు అందుబాటులోనే ఉంటారు కాబట్టి పిల్లలకు కానీ పిల్లడికి కానీ మీరు జాగ్రత్తగా వాళ్ళు యూరిన్ పాస్ చేసిన వెంటనే పక్క నుంచి వెంటనే తుడి చేసుకుని కడిగేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. దీనివల్ల మీకు ఆ పోస్ట్ డెలివరీ తర్వాత వచ్చిన ఒళ్ళు ఏదైనా ఉంటుందో అది కూడా తగ్గిపోతుంది, కానీ పెరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే మీకు పిల్లలకి ఎక్కువగా పని చేయడం వల్ల వాళ్ళకి పాలు ఇవ్వడం వల్ల ఇలాంటి పనులు చేసుకోవడం వల్లే మీ వచ్చే ఎక్కువగా ఉండే ఎక్సెస్ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి పనులు చేసుకోవడానికి మీరు ముందుకెళ్ళండి. అలాగే రాత్రిపూట డైపర్స్ అనేది అలవాటు చేసుకోండి కొన్ని రోజుల వరకు. అది కూడా ఒక 1 ఇయర్ వరకు అలవాటు అయిన తర్వాత ఆ డైపర్ని కూడా మీరు ఆఫ్ చేసేసి వాళ్ళకి డైరెక్ట్గా పాటీ ట్రైనింగ్ కానీ యూరినేషన్ ట్రైనింగ్ కానీ మీరు ఇచ్చున్నారంటే వాళ్ళలో వాళ్ళకు కూడా తెలుస్తుంది అన్నమాట. అంటే వాళ్ళకి ఈ డైపర్స్ వేయడం వల్ల అసలు సెన్సేషన్ అనేది వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు ఎప్పుడు యూరిన్ పాస్ చేస్తున్నారు, ఎప్పుడు పార్టీకి వెళ్తున్నారు అనేది తెలియదు. మీకు యుఎస్ కంట్రీస్లో అయినా కూడా ఇప్పుడు చాలామంది క్రష్లో వేస్తున్నారు పిల్లల్ని. వాళ్ళు కంపల్సరీ అడుగుతారు మీ పిల్లలకి పార్టీ ట్రైనింగ్ వచ్చారా అదా అని చెప్పేసి. ఇప్పుడు కంపల్సరీ ఉద్యోగం చేసి ఆడవాళ్లే ఉన్నారు, ఏం చేయాలో తెలియదు. అలాంటప్పుడు మీరు ఉదయం అంతా డైపర్స్ వేసుకుంటే రాత్రి వదిలేయండి, రాత్రి ఫ్రీగా ఉండండి. ఆ స్కిన్కి కొంచెం ఎయిర్ అనేది ఫీలింగ్ ఇవ్వండి, అది కూడా బ్రీత్ చేయాలి. స్కిన్ అనేది కూడా ఎయిర్ని బ్రీత్ చేస్తుంది, ఇన్హేల్ చేస్తుంది, ఎక్సెల్ చేస్తుంది. ఈ రకంగానే మీ స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. కాబట్టి మీరు మీ పిల్లలందరికీ ఎంత మంచిగా అన్ని కంఫర్ట్గా మంచి ఇద్దాం అనుకుంటూనే చాలా చెడు చేస్తారనేది తెలుసుకోండి. మాకు ఉదయం పూట మేము మెయింటైన్ చేయగలం అనుకున్న వాళ్ళు మెయింటైన్ చేసి రాత్రిపూట వాడుకోవడానికి ట్రై చేయండి. అది కొన్నాళ్ళ వరకు, దాని తర్వాత ఆపేసుకుని మీరు రెగ్యులర్గా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇచ్చుకుంటే సరిపోతుంది. లేదు మాకు అవదు కంపల్సరీగా మేము వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉదయం అంతా వేసుకుని సాయంత్రం కల్లో ఆఫ్ చేయడానికి ట్రై చేయండి. మీకు మీ పిల్లలకి ఇంటరాక్షన్ అనేది పెరుగుతుంది, అలాగే వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళు ఎప్పుడు పాస్ చేస్తున్నారో, ఎప్పుడు వద్దంటున్నారో అనేది కూడా మీకు కూడా తెలుస్తుంది వాళ్ళ నుంచి. ఈ రకంగా మీరు కొంచెం మీ పిల్లలతో అనేది అడ్జస్ట్ చేసుకుని క్వాలిటీ టైం మెయింటైన్ చేసుకుని వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ కంఫర్ట్ అండ్ డిస్కంఫర్ట్ లెవెల్స్ అనేవి మీరు కూడా అర్థం చేసుకుని మదర్ కింద ఇది వాడడం అనేది మంచిది. వాడొద్దని నేను కంప్లీట్గా చెప్పట్లేదు. మేము ఎక్కడికైనా ఫంక్షన్స్ అటెండ్ అవ్వాలి లేదంటే ట్రైన్లో జర్నీ ఉన్నది ఇటు అటు వెళ్ళాలి అనుకునేటప్పుడు వాడుకోండి. దీనివల్ల మీకు ఇవి తక్కువగా వాడడం వల్ల కూడా మంత్లీ ఇన్ని డైపర్స్ తీసుకుని పక్కకు పెట్టుకోవడం వల్ల ఎంత డబ్బు ఖర్చు అనేది అవుతుంది అనేది కూడా మీరు ఆలోచించండి. ఈ మనీ సేవ్ చేసేసి దానికోసం ఇంకా వేరే దానికోసమైనా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఒకసారి ఆలోచించండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన పిల్లలు మనము మన కంఫర్ట్ ఇదే కాకుండా ఈ డైపర్స్ వాడడం వల్ల ఇవి డిస్పోజబుల్ డైపర్స్ అని మనం వాడేసి పక్కన పడేసిన తర్వాత ఇది భూమిలో కలవడానికి ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుంది అంటే దగ్గర దగ్గర 40 నుంచి 45 ఏళ్ళు పడుతుంది ఇది భూమిలో డిగ్రేడ్ అవ్వడానికి. కాబట్టి నేను బాగుంటాను, నేను ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటాను, నా గుంట్లో బాగుండాలి, నేను అన్ని మంచి వాడతాను అని చెప్పేసి అనుకోవడం కంటే నువ్వు భూమికి ఏం చేస్తున్నావు, నువ్వు ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలని నువ్వు అనుకుంటున్నావు కానీ డైపర్ తీసుకొచ్చి నువ్వు భూమిలో పడేస్తున్నావు, అది ఎంతకన్నా డికంపోజ్ అవ్వడానికి ఎంత ఎన్ని రోజులు పడుతుంది, అది లోపల డిగ్రేడ్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇందులో వాడే సబ్స్టాన్సెస్ వల్ల, ఇందులో వాడే ప్లాస్టిక్ సబ్స్టాన్సెస్ వల్ల ఇది భూమిలో కలవడానికి కూడా చాలా చాలా సంవత్సరాలు పడుతుంది, దీన్ని రీసైకిల్ కూడా చేయలేము. కాబట్టి మన గురించి మనం ఆలోచించడం కాకుండా అలాగే భూమి గురించి కూడా ఆలోచించండి. మనం బాగుండాలి, అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది కొంచెం గ్రహించండి. అండ్ ఇంకా మంచి వీడియోస్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.